ఇటు షర్మిల మాట్లాడింది కూడా చూడండి, నేనన్నా సిబిఐ ఆరోపణలు చేసిన వ్యక్తులని మాట్లాడుతున్నా. మీరు ఒకసారి షర్మిల గారి వీడియో కన్నా చూస్తే మా చిన్నాయన్ను చంపిన హంతకులనే మాట్లాడింది. తర్వాత సునీతమ్మ ఏం మాట్లాడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు మా నాన్న రక్తంతో తడిచినాయని కూడా మాట్లాడింది. కాబట్టి దీని మీద ఇంకా క్లియర్ కట్గా హత్యా రాజకీయాలను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు చెప్తున్నారు. ఇంకా దానికి ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు నోటి తెరిచని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. తర్వాత నిన్న ప్రొద్దుటూరులో కూడా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఫస్ట్ టైం అంతకుముందు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, ఈ కన్ను పొడుచుకుంటుందా అని మాట్లాడాడు. తర్వాత ఆయన మాట్లాడిన తర్వాతనే సిబిఐలు అభియోగాలు మోపి చార్జ్షీట్ వేసి A8 అవినాష్ రెడ్డి అయినాడు. భాస్కర్ రెడ్డి ఇంకా ఇప్పటికీ లోపలే ఉన్నాడు. ఇప్పుడు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినాడు, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకూడదు కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు, అయినా కూడా అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఈరోజు మరి అవినాష్ని A8 చేసినారు కదా, ఈ కన్ను అని చెప్పావు కదా అంటే దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఆయన అసలు మాట్లాడేటప్పుడు చెప్పలేని పరిస్థితి. తర్వాత పొద్దుటూరులో మన నిన్న ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అంతకులు మన చుట్టూనే ఉన్నారు, బయట బయటనే తిరుగుతానన్నాడు. ఎస్, మేము చెప్పేది కూడా అదే, అంతకులు బయట ఉన్నారు, బయట మీ చుట్టూ కాదు నీ చుట్టూ తిరుగుతారు, నీ పక్కనే ఉన్నారు అనేది మేము చెప్తాను. 100% హత్యా రాజకీయాలను ప్రోత్సహించినాడు, వాళ్ళ రక్తంతో వాళ్ళ పునాదులు తడిచినాయనని వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరే చెప్పారు. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఈరోజు కూడా చెప్తానా, అంతకుముందు గతంలో కూడా అనేక సార్లు చెప్పినాను, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా అనేక మంది ఆ రోజు పార్టీ మారడం జరిగింది. పార్టీ లీడర్స్ మారేటప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా లీడర్స్తో పాటు వచ్చి మాకు క్లియర్ కట్గా అప్పుడు క్యాంపు రాజకీయాలు వాళ్ళు మెయింటైన్ చేసినారు, మేము మెయింటైన్ చేసాం. మా క్యాంపులో క్లియర్ కట్గా 430 ఓట్స్, మేము 35 ఓట్లు లీడింగ్లో ఉండే మేము పోలింగ్ బూత్కు పోయినాం, దానికి ఒక ఓటు అటు ఇటుతో 37 ఓట్లతో గెలిచినాం. మా వరకు ఉండే స్ట్రాటజీ ఇది. మాకు తెలియకుండా వాళ్ళు ఏందన్నా వివేకానందరెడ్డిని ఓడగొట్టారని వాళ్ళు ఇంటర్నల్గా పడుకొని ఏం చేసినారో మా దృష్టికి అయితే రాలే. ఒకవేళ వాళ్ళు దేవిరెడ్డి శంకరెడ్డి కావచ్చు, ఇంగోరు కావచ్చు, ఏమన్నా భవిష్యత్తులో వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ అయితే మాకు ప్రమాదం అని ఊహించుకొని వాళ్ళు పడుకొని వాళ్ళు ఎవరన్నా చెప్తే వినేటట్టు చేసుకునేరేమో మాకు తెలియదు. కానీ మేమైతే ఎలాంటి వాళ్ళ టచ్లోకే పోలేదు. మా సొంత బలము, సొంత కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాకు క్యాంపులో కూడా మెజారిటీ ఉన్నది. అదే ఫిగరే మేము, అదే లీడింగ్తోనే మేము గెలవడం జరిగింది. కాబట్టి అవన్నీ ఉత్తాయి. మేమెక్కడ చట్టపట్టాలు వేసుకొని మేమెక్కడ తిరుగుతున్నాం, మమ్మల్ని దాంట్లో చిట్టోళ్ళని పిలిచి మమ్మల్ని కేసులు ఇరికిచ్చివి, తర్వాత వాళ్ళను కూతురు అల్లుడే చెప్పినారని వాళ్ళ మీద నిందారోపణలు, సాక్షిలు మమ్మల్ని అందరినీ కలిపేసుకొని నువ్వు మమ్మల్ని ఒకటి చేస్తానావు, మేము ఎప్పుడు చట్టపట్టాలు వేసుకొని తిరగడంలే రైట్. మా పెన్షన్ క్లియర్ కట్గా మా పార్టీ నాయకత్వం మేము అంతా చెప్తున్నాం. వాళ్ళ దగ్గర టయానికి డబ్బులు రాలేదు, ఆ డబ్బులు రాని నెపాన్ని టీడీపీ మీద వేయాలని చెప్పేసి వాలంటీర్లను దీంట్లోకి చేయలేకపోయినారు. వాలంటీర్లు లేని వాళ్ళ సేవలు అందుబాటులో ఎలక్షన్ కమిషన్ వద్దనింది, కాబట్టి వాళ్ళ సేవలు వినియోగించుకోలేక ఈ పెన్షన్లు అన్నీ డిలే అవుతున్నాయని బురద మా మీద నెపం వేసేదానికి వాళ్ళు స్కెచ్ చేసినారు. మేము అన్ని చోట్ల మా నాయకులు మేము సచివాలయాల దగ్గరికే వెళ్ళి వృద్ధాప్య పెన్షన్లు మీ ద్వారా ఎందుకు పంచకూడదని మేమంతా డిమాండ్ చేయడంతో, తర్వాత అందరికీ కలెక్టర్లు కూడా CSకు మీరు కానీ ఆదేశాలు ఇస్తే సచివాలయ సిబ్బందితో మేము 2 గంటల్లోనే పెన్షన్ పంపిణీ చేస్తామన్నా కూడా నిన్న సాయంత్రం వరకు సిఎస్ గారు ఆదేశాలు ఇవ్వకుండా ఉన్నారు. ఏదో ఇప్పుడు ఇచ్చినట్ట. కేవలం ఏంటంటే ఇది 1వ తేదీకి వాళ్ళ దగ్గర పెన్షన్ అమౌంట్ ఇచ్చేదానికి డబ్బులు లేక ఆ 2-3 రోజులు డిలేను వాళ్ళ చేతగాని ధనాన్ని మా వైపు చూడాలని చూస్తాను. అది కూడా ప్రజలందరికీ కూడా బాగా అర్థమైంది.